మెదక్ జిల్లా రామేంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో రామేంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు రామేంపేట ఎస్ఐ రాజేష్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసినట్లయితే తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వొద్దని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్యాములతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అవి మళ్ళా పెరుగుతున్నాయి. ఎంత అవగాహన కల్పించినా జనాలు ఏంటంటే అత్యాశకు పోయి అచ్చిన లింకులు క్లిక్ చేయడము, లేకపోతే ఓటిపి అడగని చెప్పడము, బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయడం, నిజంగానే బ్యాంక్ నుంచి చేస్తున్నారేమో అనే అపోహల, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ చేయడము, లేకపోతే అమ్మాయిలు వాట్సాప్ న్యూడ్ కాల్స్ చేసి వాళ్ళని ఎదుటి వాళ్ళని తెచ్చగొట్టి వాళ్ళని కూడా న్యూడ్గా మార్చిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడము, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు అడగడము, లేకపోతే అమౌంట్ మీరు ఇంత కడితే మీకు కౌన్మనిగా కరోడపతి నుంచి ఇట్లా ఆఫర్ వచ్చింది, మీరు ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు 1 కోటి రూపాయలు లాటరీ వస్తుందని మభ్యం పెట్టడము, ఇంకేదంటే 1 లక్షల ఒక 70 వేల బండిని 30 వేలకి ఇస్తాము అర్వి వాళ్ళం అని చెప్పేసి ఫేక్ ఐడి కార్డు చూపెట్టి ఎదుటి వ్యక్తిని ప్రలోభపరిచేందుకు చాలా రకాల సోర్సెస్ వాడుతున్నారు. అంతకుముందు జమానాలు ఎట్టుండే అంటే ఒక దొంగతనం చేయాలంటే చాలా కష్టపడాలి. దొంగతనం అంటే చిన్న విషయం కాదు, వాడు రావాలి, రెక్కి చేసుకోవాలి, ఆడ ఉన్న పరిస్థితులను బట్టి అందరి కన్నా వాడకుండా ఎవరికి దొరకకుండా పనిచేసుకోవాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ప్రజెంట్ సినారీ ఎట్లయిందంటే క్రైమ్ అనేది ప్యాటర్న్ మారింది. మేము రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నామంటే ఎంత అవేర్నెస్ చేసినా కానీ క్రైమ్ అనేది కంట్రోల్ అవ్వడం కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మేము రిపీటెడ్గా చెప్తున్నాం, ఈయని ఏదో పక్కకు పెట్టేసి మళ్ళీ రేపు పొద్దున కాలేస్తే గుడ్డిగా మళ్ళీ అదే తప్పు చేయొద్దనే ఉద్దేశంతో రిపీటెడ్గా చెప్పడం. ఎవరి గురించి చెప్పేది, చిన్న తప్పిదం అనేది మీ జీవితాలు రోడ్డు మీద పడి మీ కుటుంబ సభ్యులు ఆగమవుతారనే ఉద్దేశంతో మేము చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఎవడు కూడా రోడ్డు మీద ఎక్కేటోడు యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ నేనైనా నువ్వైనా ఇంకెవడైనా నేను తీసుమరకానే ఎక్కుతాను. కానీ ఇన్సిడెంట్ అనేది మన చేతి ఉండదు. వన్స్ రోడ్డు మీద పోయినామంటే మన చేతిలో ఉండదు రోడ్డు అనేది. రోడ్డు ఆడ గుంతుండొచ్చు, లేకపోతే అపోజిట్ రోడ్డు డ్రంకన్ కండిషన్లు వస్తుండొచ్చు.